హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మీదట ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వారికి మాత్రమే విడుదల చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. పాత బ్యాంక్ ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను నిలిపేస్తున్నట్లు తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొత్త బ్యాంక్ ఖాతాలు ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, అలాగే ఎవరెవరు ఈ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేయాలంటే దీనికి సంబంధించి కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి లేదా వారికి సంబంధించి ఎవరైతే సంరక్షకులు ఉన్నారో ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి జాయింట్ అకౌంట్ అనేది తీసుకునే సమయంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన పేమెంట్ ను ఈ నెల 28వ తేదీన మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 4వ విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన ఈ రెండు పథకాలకు సంబంధించి ఇక మీదట డబ్బులను విడుదల చేయాలంటే వారందరూ తప్పనిసరిగా జాయింట్ అకౌంట్ అంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని, అంటే అది కూడా విద్యార్థి లేదా విద్యార్థి యొక్క సంరక్షకులు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనే సమాచారం అయితే అందజేయడం జరిగింది. అది కూడా జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసే సమయంలో విద్యార్థిని ప్రైమరీగా అంటే విద్యార్థి మొదటి వ్యక్తిగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి, ఆ తర్వాత రెండో వ్యక్తిగా తల్లి లేదా వారికి సంబంధించి సెకండరీ ఎవరైతే సంరక్షకులు ఉన్నారో వారి యొక్క పేరుతో రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ జాయింట్ అకౌంట్ లో విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క సంరక్షకులు ఇద్దరు ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకు ఏటీఎం కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అంటే మనకు ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఉండవు, అంటే మనకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోయినట్లయితే డబ్బులు అనేది కట్టుకోవు. మిగతా ఏ బ్యాంకులో మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినా కూడా తప్పనిసరిగా మీకు ప్రతి నెల మీకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోయినట్లయితే అమౌంట్ అనేది కట్ అనేది అవుతుంది. అలాగే మీకు ప్రతి సంవత్సరం ఎస్ఎంఎస్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలు అనేది ఓపెన్ చేసుకోవడానికంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకునే దానికి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే బ్యాంకుకు వెళ్ళి మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏటీఎం కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ యొక్క ఏటీఎం కార్డు అనేది మీరు తీసుకోకూడదని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకు ఇలా చేశారంటే చాలా మంది జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వచ్చిన తర్వాత వారి యొక్క పర్సనల్ అవసరాల కోసం వాడుకుని కాలేజీలో ఈ యొక్క డబ్బులు కట్టడం లేదని అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడంతో రానున్న ఎలక్షన్ దృష్టి ఉంచుకుని ఈ యొక్క పేమెంట్లు అనేది తప్పనిసరిగా కళాశాల యాజమాన్యానికి వెళ్లే విధంగా ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏటీఎం కార్డు అనేది తీసుకోకూడదు, అలాగే దీనికి సంబంధించి మీరు నెట్ బ్యాంకింగ్ కూడా తీసుకోకూడదు. అంటే నెట్ బ్యాంకింగ్ అనేది తీసుకుని మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి కూడా వీలు అనేది లేకుండా ఈ యొక్క రెండు తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఆప్షన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మరొక అప్డేట్ ఏంటంటే తప్పనిసరిగా ఎన్పిఎస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డిబిటి పద్ధతి ద్వారా అంటే డైరెక్టరీ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఆధార్ కార్డు కలిగిన వారికి పేమెంట్ అనేది వేస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగా తప్పనిసరిగా ఎన్పిఎస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కండిషన్ల ఆధారంగా మాత్రమే తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మీకు చెక్ బుక్ అనేది కావాలనుకుంటే తీసుకోవచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ వద్దనుకున్నట్లయితే వద్దనేది మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసే సమయంలో తప్పనిసరిగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది తల్లి అలాగే విద్యార్థికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి తల్లి అలాగే విద్యార్థికి సంబంధించి 2 ప్రూఫ్ డాక్యుమెంట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఐడి కార్డు అనేది ఇచ్చిన తర్వాత అందులో డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మాత్రం వారికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఏదైనా సర్టిఫికేట్ అనేది వారైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నవశకం వెబ్సైట్లు అంటే మీకు సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే విలేజ్ లేదా వార్డు సెక్రటరీ మీకు సంబంధించిన కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది ఈ యొక్క వెబ్సైట్ లో అప్డేట్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి ఈ యొక్క పూర్తి ప్రాసెస్ అనేది పూర్తి అనేది అవుతుంది. దీనికి సంబంధించి మీరు ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క వివరాలు అనేది మీరు సచివాలయంలో ఇవ్వడానికి 24వ తేదీ వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రేపటి నుంచి బ్యాంకులు అనేది అందుబాటులోకి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి విద్యార్థులు తప్పనిసరిగా వారి యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు తప్పనిసరిగా ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది మీరైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీరు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే మీ తల్లి లేదా మీకు సంబంధించి ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎప్పటి వరకు పడుతుంది
పడుతుందో వారికి సంబంధించిన వివరాల ద్వారా మీరు ఈ యొక్క జాయింట్ అకౌంట్ అని మీరు తప్పనిసరిగా 24వ తేదీ లోపల మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ నెల 28వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసుకున్న వారి యొక్క వివరాలు ఇచ్చినారో వారికి సంబంధించి యొక్క బ్యాంక్ అకౌంట్ లో వీరికి సంబంధించిన పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. పడిన వెంటనే మీరు యొక్క అమౌంట్ అనేది తీసుకోవడానికి మీకు ఏటీఎం కార్డు ఉండదు, అలాగే నెట్ బ్యాంకింగ్ అనేది ఉండదు. కాబట్టి ఆటోమేటిక్ గా మీ కళాశాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఆటోమేటిక్ గా వారి యొక్క కళాశాలకు ఆటోమేటిక్ గా పేమెంట్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే 24వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకునే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే 28వ తేదీన పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని, మిగతా ప్రతి విద్యార్థి కొత్తగా ఈ యొక్క జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది.